మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి క్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో వర్షాలు కురుస్తూ ఉండటంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. ఆగకుండా వర్షాలు పడుతూ ఉండటంతో యమునా నదిలో ప్రమాద స్థాయి నీటిమట్టం 206.02 మీటర్లకు చేరుకుంది. ఈ క్రమంలో వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా యమునా నది ఒడ్డున బ్రతుకుతున్న పేదవాళ్లు నష్టపోవడంతో పాటు విలువైన ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డులు కొట్టుకుపోయిన నేపథ్యంలో వారి కోసం ప్రత్యేకమైన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బట్టలు అదే విధంగా స్కూల్ యూనిఫారం పోయిన విద్యార్థులకు పాఠశాల తరఫున మళ్లీ అందేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే యమునా నది పొంగటానికి ప్రధాన కారణం హర్యానాలో బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ వదలటమే అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆర్థిక సాయం ప్రకటన వరద బాధితులలో కొంత ధైర్యం కలిగించినట్లు అయింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.